గురుగారు కార్తీక్ గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి ధనత్రయోదశి అంటే నగలు కొనే పండగ అని వీరి సందేహం ధనం అన్న పదం వినగానే అందరూ కూడా సంపద క్యాష్ కరెన్సీ నగదు బంగారం అని ఆలోచన చేస్తూ ఉంటారు ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః धनमिंद्र बृहस्पतिर्वरुण धनमश्नुते अनी मनकु वेदं पर्यावरणानि धनंगा स्वीकरिंचाली अनी प्रबोधन चेस्तुंदी सूर्युडु चंद्रुडु अग्निहोत्रुडु वायुवु समस्त औषधुलु इवन्नी कूडा मनं धनंगा भावन चेयाली धनत्रयोदशि अनेटटुवंटि रोजुन बंगारं मनं कोनडं कादु सुमा బంగారాన్ని పూజించాలి బంగారంపైన వ్యామోహాన్ని విడిచిపెట్టాలి అని బోధించే నిమిత్తమే సంప్రదాయం ధనత్రయోదశి అనే ఈ పండుగను మనకు అందించింది హిముడు అనే పేరుగల మహారాజు అతడికి ఒక కుమారుడు అల్పాయుష్యం కలవాడు వివాహం జరిగింది కోడలు తన భర్త అర్ధాయుష్యం కలవాడు అని కనుక్కొని ధనత్రయోదశి నాడు తాను ధరించేటటువంటి సమస్తమైన నగలను తీసి ప్రధాన ద్వారం ఎదరగా గుమ్మానికి అవతల రాశిగా పోసి ఆ రాశిగా పోసిన బంగారు నగల కుప్ప మీద దీపాన్ని వెలిగించింది పిదప ఆ కుప్పకు నాలుగు వైపులా కూడా దీపాలు వెలిగించి ఇంటి నిండా దీపాలు వెలిగించి इंटी बैठा दीपाल वेलिगिंची महालक्ष्मिनी स्तोत्रं चेसिंदी नमस्तेष्टु महामाये श्रीपीठेश्वर पूजिते ये स्तोत्रमैना चेयवच्चु मनं कूडा इला स्तोत्रं चेसिनंदुवलन यमभटुलु आ पितप यमधर्मराजु कूडा आ इंटी लोनिकि रालेकपोयारु दीपकांतल कारणंगा मृत्युवु तोलगिपोयिंदी अपमृत्युवु तोलगिपोगा मृत्युन जेड़ाइनाडु आ हिमुडि कुमारुडु बंगारं मीद व्यामोहं तग्गिंचुकोनी दीपालतो आनंदान्नि पेंचुकुने प्रयत्नं चेसिंदि काबट्टे आ इल्लालकि सौभाग्यं निलबडिंदि हिमुडि कुमारुडि कथ मनकु चेप्पे अंतरार्थं नीति ओक्कटे बंगारं पैन व्यामोहान्नि तग्गिंचुकुंदां 10 मंदिकि सहायं चेसे विधंगा मन प्रवर्तन मार्चुकुंदां दीपालु वेलिगिद्दां ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఇలా ఈ పండుగలలో ప్రతిరోజు దీపాలు వెలిగించే ప్రయత్నం చేద్దాం దీపకాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ మృత్యువు ఉండదు కనుక దీపాలు వెలిగిస్తే అపమృత్యువు మృత్యువుపైన విజయం సాధించడమే ధనత్రయోదశి మనకు అందించేటటువంటి సందేశం ఇది ఇందులో ఉంది